తో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి. నేననుభవించే ఆ నరకయాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా, నిన్ను చూసి మృత్యువుకే జయజమ్మా, కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మా. నా మరణయాతన నాకు ఆనందం, వాణ్ణి అంతం చెయ్యబోతున్నానన్న సంతోషం. వదల బొమ్మాలి వదల, నువ్వు నన్నేం చెయ్యలేవురా. అరుంధతి, నన్ను సమాధిలో గుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. పెట్రోల్ ఏంది ఫుల్ ఉండగానే ఆగిపోయింది. అయ్యో పెట్రోల్ కాదు కదండి, డీజిల్. డీజిల్ ఎందుకు కొట్టించినా దీంట్లో? అంటే పెట్రోల్ రేట్ ఎక్కువ ఉందని డీజిల్ కొట్టించా నేనే. ఎక్కువ నీ అమ్మ ఇప్పుడు అక్కడ పాత బంగ్లా ఉంటది, లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాము, అక్కడ ఎవరొకరు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాల్ చేసుకుందాం. అరే ఆపురా, ఎంతసేపు నవ్వుతూ ఇద్దరు పిచ్చోళ్ళు నవ్వుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నా. అదొక పిచ్చిదే చెప్తుంది. నీ దగ్గర ఫోన్ లేదా? నా దగ్గర ఆత్మనే లేదు. అవునా? ఆంటీ, ఓ ఆంటీ, ఆంటీ డోర్ తీయవా? ఆంటీ అన్న. నేను ఆంటీలా కనిపిస్తున్నాను నీకు? కనిపిస్తలే, డోర్ తీయి, కనిపిస్తావు. ఎవడు పడితే ఆడు ఆంటీ అనడానికి నేను ఇంద్ర గడ్డ కాదురా. పటాస్ అడ్డా. సరే లోపలికి రా, రామ్మా రా లోపలి. నేను విడిస్తేనే రాడు, నువ్వు రమ్మంటొస్తాడా? లోపలికి రా అన్న. నేను కూడా అదే చెప్తున్నాను. చోళిన వాడవారి ఎందుకు? ఏం పేరు? తమ పేరు శైలజ. శైలజ కాదు, సై లూజా అని పెట్టాల్సింది. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఏమైంది? కార్ ఆగిపోయిందండి. ఏం పేరు? భాస్కర్. భాస్కర్ వస్తుంది ఆగిపోతారా? నీ కాడ రావాలి. అంటే భాస్కర్ అంటే ఆ కారు ఈ కారు కాదు, నా పేరు భాస్కర్. ఓహో, నీ పేరు భాస్కరా? ఇది ఇట్లా కనెక్ట్ కానీ అర్ధ గంట అయింది. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పెళ్లి కార్డు ఇవ్వడానికి? వెడ్డింగ్ కార్డు అనుకున్నాను. చూసావా ఈ ఊర్లో ఈ బంగ్లా ఎలా కట్టారు? చూసావా? తాపి వేస్తున్నాయి, తాపిలతో ఇటులతో కట్టారు. ఇటుకతో కొట్టిననుకో ఊరేసుకొని చచ్చిపోతావు. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇదేది? ఏది ఆంటీ? ఆంటీ, 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 అమ్మ ఎడికింది ఆంటీ. ఇట్లా ఇట్లా ఇప్పుడు ఈమ ప్లేస్ లో నేను చేస్తా ఆడామని. ఇప్పుడు నేను ఆంటీ ఇట్ ఇట్లా చెద్దుతా. పొప్పు ఎంత కట్టనా?
అలా ఉండండి చేస్తాను. ఆంటీ ఎవరు గుంజుకోతుర్రే, ఎటు పోతున్నావే? హైలైట్ చేసిన అమ్మ ఇది ఇటు పోతే ఇటు వస్తుంది. ఎటు పోయినవే? ఏడున్నవే శైలజ, నా శైలజ ఏడున్నవే? నీ అమ్మ ఎటు పోయినవే? ఏం కోతి కొమ్మ చాటాడుతురా, అది ఇది పోతే ఇటు అటు పోతావు నీ అమ్మ? కోతి కొమ్మచ్చి కాదు, కిటికీ అమ్మచ్చి, కిటికీ అమ్మచ్చి. నా పిల్లమ్మ ఎక్కడ? ఏ నీ భార్య కావాలి? నా భార్య కావాలి. ఎక్కడుంది శైలజ? ఎక్కడుంది నీ భార్య? ఆ సమాధిలో ఉంది. ఈ సమాధిలో? ఈ సమాధి నువ్వు పగలగొట్టావు అనుకో, ఆటోమేటిక్ గా నీ భార్య బయటకు వస్తుంది. బయటికి వెళ్ళు, అమ్మ టైం గంట టైంలో పోతావు. ఏం చేస్తున్నావు అండి? భయం వేస్తుందండి లోపల. నిన్ను ఎవ్వడు పంపన్నాడు? ఏమండి ప్లీజ్ అండి. అమ్మ ఎవ్వడు పంపన్నాడు లోపల? ఒక్కదానికి భయం వేస్తుందంట, నన్ను వెళ్ళమంటావా? నువ్వు వెళ్తావా? ఏ బయటికి దాన్ని గుంజు కోసం? ఏమండి బద్దలు కొట్టండి, సమాధి బద్దలు కొట్టాలా? నీ అమ్మ పగలు కాదు, నేను చెప్పాల డైలాగు, నేను చెప్పాల డైలాగు. ఈ సమాధి నువ్వు బదలగొట్టు, ఈ సమాధి నువ్వు బదలగొట్టు. నీ అమ్మ నిమ్మకాయ కొడతా, అందుకే ఈ సమాధి నువ్వు పగలగొట్టు అనుకో, నీ భార్య బయటకు వస్తుంది. ఏది నిమ్మకాయ వాళ్ళ కొట్టినా వ్యక్తి నువ్వు బయటకు కొట్టుమని చెప్పి ఆ కొడతా. సమాధి పగలగొట్టరా? పగలగొట్టరా? చంప పగలగొట్టడం నీ అబ్బా సమాధి పగలగొట్టమని అంటారా? దాన్ని పగలగొట్టు. గట్టి వెళ్ళింది మరి, గట్టి వెళ్ళింది మరి. పగలగొట్టు, పగలగొట్టు. ఏమండి పడుకున్నావు ఇట్లా పగలగొట్టమంటే? అరే ఇది నైట్ కాదు, నేను పగలగొడుతొచ్చి. పగలగొట్టు, పగలగొట్టురా. నేనే ఇప్పుడు డాడీ అయినరా? అదే ఇప్పుడు తల్లి అయిందిరా డాడీ. పిల్లలు పుట్టడానికి మీరే ఉండాలా ఏంటి డాడీ? లోపల పసిపచ్చుండీ లోపల ఎవరికైనా మమ్మీ డాడీ అంటారు. నా ఎల్లో సార్, ఎలా ఎల్లో సన్ ఉన్నాడా లోపల? ఎల్లో సన్ అంటే అందుకే నీ భార్య బయట తీసుకురావాలంటే ఇది పగలగొట్టు, పగలగొట్టు. ఒసే రావే ప్లీజ్. ఈ సమాధిని బద్దలు కొట్టారా? నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా, కసిగా పగని తీర్చుకుపోతా. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. చైనా
విషయం చెప్పాలి. మంగమ్మ, ఓ మంగమ్మ, మంగమ్మేదిరా, ఆగరా, ఏమైంది బెల్ట్ తీతానో? చెప్పురా, నీకు నచ్చిన శుభవార్త బంగమ్మ. నాకు నచ్చిన శుభవార్త? నీకు మూడో నెలంట, మూడో నెలంట. ఇక జేజమ్మ ముగ్గుతం తాత ఇంక మంచి ముగ్గుతం ఏది కనుకో? జేజమ్మ ముగ్గుతం తాత నీకు మంచి ముగ్గుతాయి. నాకు అర్థమైందిరా, చిన్నప్పుడు షెడ్యూల్స్ అన్ని చూస్తాను నేను. అది కాదు, నేను చెప్తాను, జేజమ్మ పెళ్లి తర్వాత నేను సంతోషపడే శుభకార్యం ఏది అంటున్నావు కదా? జేజమ్మ పెళ్లి తర్వాత శుభకారం. జేజమ్మ పెళ్లి తర్వాత నువ్వు అదే లెవెల్లో ఆనందపడే ఇంకో శుభకార్యం ఏమిటి? మన ఫుల్ బాడీ మనం తెచ్చారా? అది కాదు, దగ్గరలోనే ఉంది. దగ్గరలోనుందా? మన గొర్రె పట్టుకొచ్చిన కోసిర్రా. ఎంతసేపు పుల్లు బాట్లు, గొర్రె కాదే, అందరు తెలిసే శుభవార్త దగ్గరలోనే ఉంది. ఓ, నా తల్లికి పెళ్లి ముహూర్తం పెట్టేశారా? అదే. ఒకసారి లగ్న పత్రిక చదువు. తొంభై తొమ్మిది 22వ తారీఖు సినిమా రిలీజ్ రోజే. అవును, విశాఖపట్నం సముద్రం పొంగుతుంది. అవును, అప్పుడు కూడా పొంగింది. ముగ్గుతమైన ముగ్గుతం. అదే అదే. వింద పండై పరువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చేసింది. హలో, అరు, నేను నీ రాహుల్. రే, చక్కగా వాడినరా, నీకు అవసరమా? అది రియల్ వాయిస్. అది మిమిక్రీ వద్దు, వన్ మోర్. రెడీ? ఓకే. హలో. హలో అరు, నేను రాహుల్ని. గుర్తుపట్లే? చాలు రాహుల్. రాహుల్ రాహుల్ వచ్చి అరు, చెప్పు. నిన్ను చూద్దామనే గద్దోలకి వచ్చా. ఎందుకు, ఏం రోగం? నీకు రోగం వచ్చిందా? చూడటానికి వచ్చా. చూడటానికి వచ్చరికి ఊరు పొలి మీద దగ్గరకు వచ్చరికి బండి ఆగిపోయింది. ఏదో పాటు పాటు కోటుంటే అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడనే సావు, నాకెందుకు రా? నువ్వు రారు, ఇక్కడైతే ఎవరు ఉండరు, చీకటిగా ఉంటది. పీకినావు, నాకు నిద్ర వస్తుంది. బై, గుడ్ నైట్. ఫోన్ ఎత్తారు. చెప్పు, ఇక్కడ కోట దగ్గరకు వస్తే తెలుసు, నేను అక్కడికి వస్తాను లేవని చెప్పి ఎవరెవరు. నువ్వెవరు? నేనా? నీ రవిని. రాహుల్ అంటే రావు, రవి అంటే వస్తావా? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? లోపలికి. అక్కడ ఎవరు లేరు, నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అదంతా అబద్ధం. లోపట ఎవరు లేరమ్మా, చనిపోతావు లోపలికి వెళ్తే. పర్లేదు, నాకు చచ్చిపోలేనే ఉంది. అయితే నీ పీడ రావు, పో.
బయటనే ఎట్లుంటే నాకు లోపట ఎట్లుండాలి బుజ్జి, రా రా బద్దలు కొట్టు రా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం హెల్ప్ చేయరా. థ్యాంక్ యూ రా. అమ్మ కోళ్ళ పిల్ల కుడికాలు పెట్టమ్మా. థ్యాంక్ యూ సో మచ్. తిరుగు దిష్టి, తిరుగు దిష్టి, ఇవన్నీ వద్దు. హరి, ఎక్స్క్యూజ్ మీ హరి. నేనమ్మా బాక్స్ లో ఉన్నా. అమ్మా కొడలి పిల్ల అందులో ఉన్నాడమ్మా, కొట్టమ్మా. నేను నీ హరిని కొట్టు, అది బదులు కొట్టు. నాకు ఊపిరి ఆడట్లేదు, నేను చచ్చిపోతాను, మరి భయం అవుతుంది. కొట్టు హరి. ఊపిరి బాగానే ఆడింది హరి, పెద్ద హిట్ నాగార్జున గారి కాంబినేషన్. అయితే ఓకే కొడలి పిల్ల, రియల్ సెట్ అవుతాను. కొట్టున ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇది కొట్టు కాదు అరే, సమాధి. నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణక్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే నువ్వు నన్నేం చెయ్యలేవు రా. నిన్ను వదలలే. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. హరి ఇక్కడే ఉండాలి, మీరు ఆగండి. హరి కనిపించాచి. కనిపించేతని నిజాలు కాదు మ్యామ్. ఈ దేశంలో నాటకంలో నేటకంలో లేని నగరంలో అది కాదు. ఇది ఎలా ఉందా, ఇది దూ తీసుకుని కనిపించేవన్నీ నిజాలు కాదు మ్యామ్. ఈ సృష్టిలో మీకు కంటి కనిపడే శక్తులు ఎన్నో ఉన్నాయి. అప్పుడబ్రా అవకాయ పద్ద నీకో ముక్క నాకో ముక్క అని భయ్యా అది చెప్తే కనిపించేదాన్ని నిజాలు కాదు మ్యామ్. అవకాయ పద్ద కాయకాయ పద్ద ఉరకండి, ఏదో డైలాగ్ ఉండే మర్చిపోతున్నాయి. పొద్దుగాలు చంపిన మా అమ్మమ్మని ఇప్పుడే చేసిన ఫైనలీ ఒకటే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఆయనకి అర్జెంట్ గా ఫోన్ చేస్తాను. లేదు మేడం, కావాలంటే ఫోన్ చేసుకోరు, ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ ఇస్తారా మీది? హలో, హరి, వేర్ ఆర్ యు? నువ్వు ఈ కోటకి రమ్మన్నావు, ఇక్కడికి వస్తే ఎవరెవరు తగులుతున్నారు? నేను ఇక్కడ ఇంట్లో ఉన్నా, హైదరాబాద్ లో పడుకుని చూచా మ్యామ్. ఇంట్లో ఉన్నాడంట. ఓ
ఫ్లోరిస్తే మాట్లాడాలి, మామూలుగా ఇచ్చేయాలి. మీరు వెళ్ళిపోండి. ఫోన్ ఇచ్చిన అంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసింది హరి కాదా? కాదు మ్యామ్. ఇంకా అర్థం కాలేదా అమ్మా? నువ్వు వస్తావా బొమ్మ? బొమ్మ అంటే ఇప్పుడు అసలైన స్టోరీ వినే టైం వచ్చింది అన్నమాట. నొప్పి చూపి, గాలి చూపి, కామెడీ చూపి, ఆ భాస్కర్ లా నవ్వు చూపి చూపించలేంగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? అట్లాగే దయ్యం ఇట్లా చూపించలే మ్యామ్. ఏమో నీతో మాట్లాడే అవసరం లేదు. నాడు శైలజ లేదు, ఏం లేదు నాడు. ఇక్కడ చాలా ప్రమాదం ఉంది, గాల్లో ఉంది సైతాన్ సామ్రాజ్యం. రోజు గుడ్డు తినేది ఆరోగ్యంగా ఉండండి. ఉద్యోగాలు వచ్చింది మా అమ్మమ్మ, దాని దినం చేసిన ఈ యాదమ్మ. బామ్మ అసలు ఇక్కడ అంతా ఏం జరుగుతుంది? నాన్సెన్స్ జరుగుతుంది, నాన్సెన్స్ జరుగుతుంది. కథ చెప్పే టైం వచ్చింది రా మా. నువ్వు ముసలా ఊకెత్తా ఊకె పెట్టి మా అమ్మ అమ్మ అంటున్నా. మా కోళ్ళకి పెళ్లి కూడా కాలేదు. అడు మా అమ్మ అమ్మ అంటున్నా నేను కోళ్ళ పెళ్ళి. ఇదే మన గద్వాల్ మహాసంస్థానం. కమ్ము పొన్నా చీకట్లోనా కొమ్ము పొచ్చే వెలుతురమ్మా. కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళేవమ్మ. నీ తన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మ. కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అర్థమమ్మ. అందరినీ ఆదరించే దయామయ అన్నపూర్ణ. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులో నా ధరణి మాతవమ్మ. ఇది నా సంస్థానం, జాగ్రత్త. మెల్లిగా స్లో మోషన్. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే కత్తరిల్లిపోయేనమ్మా. శుద్రశక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయే.
నువ్వను నీ అత్త ఏది? యదవ సచ్చినోడ కూర్చో. అయిపోయింది, ఇదే నా ఫైట్. ఏం పర్లేదు, వెళ్ళేటప్పుడు ప్రొడక్షన్ టోకెన్స్ ఇస్తాము, అందరు కడుపు నిండా భోంచేసేలండి. పప్పన్నం మాత్రమే, చికెన్ ముక్కలు లేవు. అర్థమైందా? ఇదే నా సంస్థానం, జాగ్రత్త. ప్రతి కథలోనూ విలన్ ఉన్నట్టు మన కథలోనూ ఒక విలన్ ఉన్నాడమ్మా. వాణి పేరే ఎల్లోపతి. నేను అన్ని పశుపతి విన్నాను, కానీ ఎల్లోపతి ఏంటి? అదే వాళ్ళమ్మ అట్లా పెట్టింది, అంత ఆగుడుబిగుడు ఆమె. తమ్ముడు అన్నం బయట పెడతారు. ఏ బుసలి, నా కొడుకు వచ్చాడే మైదాన్ ఎల్లో కట్ట. ఆడవాసనకి ఎన్ని రోజులు దూరం అయ్యా, ఎక్కడనో సుగంధం. ఆ బొమ్మాలి మా బొమ్మలే, ఈ రోజు స్నానం చెయ్యలేదే. ఎన్ని రోజులు ఆడవాసనకు దూరం అయ్యా, అందరి చేత తన్ని తన్ని ఊరు నుంచి బయటికి పంపించావు. ఇప్పుడు నీతో మొత్తం మజా చేస్తానే. ఏ ఆగాగు, నా డైలాగ్ ఉంది, నువ్వు అక్కడ పోతే ఎట్లా? కొంచెం దూరం ఉండు, మా పర్సనల్ ఇలాగ ఉన్నాయి. ఇక్కడ అమ్మ బొమ్మలే, బింద సుమో అయింది. ఇది అదేనా? అదో కాదు, నేను చెప్తా, జర వెయిట్ వెయిట్ చేయి. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. అయినా ముసల్దానా, ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు లేవు కదా. నే నైట్ అంతా నీకేమి? ఇది నా సంస్థానం, నేను ఎవరిని పడితే వాళ్ళని రాణించుకుంటాను. ఇది నీ సంస్థానం, ఈ సంస్థానం నాది. ఎప్పుడు యుద్ధాల్లో పనిచేసిన ఆయుధం ఈయన మీద పనిచేయట్లేదే. నేను చెప్తా అమ్మా, వాడి నోరు కంపు, వాడి బాడీ డ్రైనేజ్ పైపు, వాడి సంక బంక, వాడు సంవత్సరం నుంచి స్నానం చేయలేదమ్మా. వాడిని చంపాలంటే ఏమైనా పెట్టాలి. వాణి నోరు మూయాలంటే కష్టం, తెలిసి నాకు అందరం అత్తం. ఆని ఏదో ఒకటి పెట్టాలి. బొమ్మలే పెట్టుకో. నాకంటే ముఖ్యంగా ఈ సంస్థానంలో ఉన్న ప్రజలందరినీ చూసుకునే బాధ్యత నాది. నిన్ను చూసుకునే బాధ్యత నాది. ఈ రోజు నీతో మజా చేస్తా. తమ్స అప్ కూడా చేయి, తమ్స అప్ కూడా చేయి. పక్కన స్టూడెంట్స్ ఉండగా నువ్వు నన్ను ఏం చేయలేవురా.
తాళేయాలి. వద్దు అమ్మా. వస్తే అత్త దీనికి వస్తారమ్మ, నేను తీస్తే ఇక్కడి. మిడిల్ ప్లేస్ నోటికి తాళం ఎత్తది. మిడిల్ ఫ్రెష్ మాటలకే కాదు మంత్రాలకు కూడా తాళం వేస్తుంది. ఇప్పుడే లారా మాట్లాడతారు. ఎంతసేపు అయింది మిడిల్ ఫ్రెష్ లు? అయిపోయింది, మాటలు మాట్లాడచ్చు మంత్రాలయ్యచ్చు, నీ అంతా చూస్తా. అమ్మా ఇప్పుడు డాన్స్ చేస్తాం, నువ్వు వెళ్ళిపో. ఓకే ఓకే బిడ్డ సార్. ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు చేస్తాను రా నేను కామెడీ డాన్స్. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మే చెరుపలేడురా. ఏ డాన్స్ ఏమంటే బూజులతో ఏంద్రా? ఆగ్రారే ప్రాపర్టీ అసెట్ స్టాప్ బ్లాక్. నానా ఎక్కడున్నా? బొమ్మలే శ్రీముఖి, ఎన్నాళ్ళు నాకు శిక్ష? 750 ఎపిసోడ్లు ఒకే లేడీ యాంకర్ ని చూడలేక చచ్చిపోతున్నానే బొమ్మలే. వస్తాయి శ్రీముఖి, నువ్వు యాంకర్ వా, రోజు రోజు ట్యాంకర్ లా తయారయ్యా నువ్వు. నన్ను తొక్కి తొక్కి పెడుతుంటే ఎలా చూస్తూ అనుకుంటానే? వదలను బొమ్మలి, వదలా. వస్తా వస్తా, తప్పక వస్తా. రా భాస్కర్ రా, కొట్టు బద్దలు కొట్టు రా, కొట్టు 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 కొట్టు, నన్ను విడుదల చెయ్యి, గట్టి కొట్టు. నిన్ను అనుభవించే తీరుతానే ఇవాళ రా బొమ్మాలి రా. ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఇదేం ఆడ వాసనకి దూరం అయింది. ఈ రోజు నువ్వు రాకపోతే నీ అంతం నీదొక్కదాన్నే కాదు, నీ ఫ్యామిలీ మొత్తం అంతం అవుతుంది. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా అలసి సొలసినా చేరాల్సింది ఇక్కడికి. రా రా బొమ్మాలి. అవును నేను ఇంత చేస్తుంటే ఆడ సద్దంగా, అరే నేనేమన్నా న్యూస్ లో వెదర్ రిపోర్ట్స్ అవుతున్నారా? మళ్ళీ చెప్పను, మళ్ళీ చెప్పు. బాగుంది 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 బాగుంది, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఏ పిడి లేతాం. రా బొమ్మాలి రా, నువ్వు ఎక్కడికి పోయినా ఎంత దూరం పోయినా అలసి సొలసినా చేరాల్సింది ఇక్కడ. ఇన్నేళ్ళకి నువ్వు దక్కబోతున్నావు, ఎన్ని రోజులైంది ఆడవాసన చూసి దేహం దూరమైంది. నువ్వు రాకపోతే నిన్ను చంపుతా, నీ ఫ్యామిలీ వాళ్ళందరూ చంపుతా. ఆ
రావా రావా. నిన్ను చూసి మృత్యువుకే జయజమ్మ తప్పదని అనట్లేదు. అక్కడ రవాణా ఉండడానికి వెళ్తుంది ఆమె ఎర్రోలు మనం ఎల్లేలు. అందుకే నాకు ఫస్ట్ నేను హరిగాన్ని అనుభవించాలి ఇవాళ. ఆగండి, నీకే తొందర ఉందమ్మా తెలుసు. వచ్చే నువ్వు వద్దు, నీ చేతులు గలీజ్ చేయకు, నేను పోతా ఇట్రా. ఎంత తింగరోళ్ళలాగున్నా వీళ్ళు నా పటాస్ కుటుంబం. తింగరోళ్ళు కాదు, బిచ్చపోళ్ళు. ఎంత బిచ్చపోళ్ళలాగున్నా అడుగు తినేటోళ్ళలాగున్నా వీళ్ళే నా ఫ్యామిలీ. వీళ్ళ కోసం నేనేం చేయడానికి అన్నా రెడ్డి? ఆఖరికి నీలాంటి మృగాన్ దగ్గరికి రావడానికి అన్నా నేను రెడ్డి. నీకు అందరు ఇష్టం నా తప్ప. కోసం పుట్టుకొచ్చిన మ్యామ్ మళ్ళీ జన్మ ఎత్తినావమ్మో కత్తి పట్టుకోమ్మా. జేజమ్మ బొక్కతో చేస్తున్న కత్తి. దేంతోనే? బొక్కతో, వెన్ను పూస బొక్కతో. జేజమ్మ ఎంత పెద్ద త్యాగం చేసి నిన్ను చంపడానికి తన ప్రాణాలను అర్పించి మరి కత్తి చేసింది. ఇప్పుడు నన్ను చంపనీక ఇది. నాకేమి కాదు బొమ్మాలి, డమ్మి కత్తి బొమ్మాలి. ఉత్తిగా అన్న అది నిజ కత్తి అది. పొడిచేదాకా వచ్చి నీకు అది పోలేదే.
నాకేం కాదురా నాకు అతి తిప్పు చెప్తా పడకమని కడుపులో దించుకో మళ్ళా కడుపులో దించు ఆ కత్తి పంచాలంటే పగతో మరుగుతున్న నీ రక్తంతో తడవాలి ఏం చెప్పింది ఏంద్ర పడుకో తీసుకో అంటే ఎవరికర్థమవుతురా నా రక్తం పగతో రగులుతున్నప్పటికీ నన్ను నేను పొడుచుకొని ఈ స్టూడెంట్స్ అందరికి దూరం కాలేను అందుకేరా కాబట్టి నీతి నువ్వే పొడుచుకొని చచ్చిపో నేను ఎంత పొడుచుకున్నా నాకేమీ కాదే పక్కన పోసుకుడు ఏం కాదు నాకు ఇట్లా అంటే నన్ను చంపేసి నువ్వు ఒంటరిగా పటా స్టూడెంట్స్ దగ్గర ఉన్నావు అనుకుంటావా నేను చావలేను ఎందుకంటే నేను చేస్తే స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు వాళ్ళు చేస్తారే నీకు స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ పడుచుకోకుండా ఇక్కడ పడుచుకో ఓకేనా ఇక్కడ పడిస్తే ఇది ఆగిపోతుంది అది ఆగిపోతే నేను బతకలేను నేను బతకలేకపోతే వాళ్ళు ఉండరు అబ్బా అబ్బా కష్టం సారీ ముందే స్టూడెంట్స్ అని రాసుకున్నా టాటూ నువ్వు చచ్చిపో నువ్వే చంపుకో నువ్వు చచ్చిపో కాదే ఆడలాడతారా దాంతో ఆడలాడతారా ఈ అమ్మ కది తయారు చేయని అప్పట్లో ఎంత బ్లడ్ పోయిందో తెలుసా మీకు మీరు ఏమో గేమ్స్ ఆడతారు దాంతో నాకు తెలిసింది అనుకో మీకు దవడలు ఇట్లా వణుకుతాయి ఒకసారి చూడుర్రి నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి నేను అనుభవించే ఆ నరక యాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి ఎంత దీక్ష నిప్పులే నింపినావమ్మా నిన్ను చూసి మృత్యువుకే జయజమ్మా కళ్ళు చెమ్మ గిల్లి నాయమ్మా నా మరణయాతన నాకు ఆనందం వాణ్ణి అంతం చెయ్యబోతున్నానన్న సంతోషం అట్లా పడుతుంది అట్లా పడుతుంది రావడమ్మా ఇక మరుగుతున్న నీ బ్లడ్లో ముంచి తీసి ఆయన కడుపులో ఎక్కితే అప్పుడు తత్తరాడు పొడుసు ఎందుకు రావడం ఎందుకు క్యామ్ మస్తాన్ బాయ్ ఆపు మాలో నా బోలో అరే చువాబు యార్ మాట నిలుపు కొంటివమ్మా జయ జమ్మ మళ్ళీ జన్మ ఎట్టినా మళ్ళీ జన్మ ఎత్తి నావమ్మో జే జమ్మ నందనా జే జమ్మ మాయమ్మ ఇద్దరు వచ్చారు కదా ఇక నేను చేసుకుంటా చచ్చిపోయినా ఇక ఫినిషింగ్ ఏంటంటే ఇద్దరు చచ్చిపోయారు లెట్స్ టేక్ ఏ బ్రేక్ సారీ సారీ ఒక్క నిమిషం బ్రేక్ లింక్ సారీ సారీ నువ్వు చచ్చిపోయినాక ఇద్దరు చచ్చిపోయినా ఇద్దరు లేచినాం ఆయన అరుంధతి రోల్ చేసింది నేను కాబట్టి ఒకసారి నా ఫ్యామిలీ అందరు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రండి పలికేదే తిరుగులేని వేదం చేసేదే ఎదురులేని